ఏఆర్ డైరీని గురించి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ఏఆర్ డైరీ ఎప్పుడు సరఫరా మొదలుపెట్టింది? జూన్ మొదటి వారంలో మొదలుపెట్టింది. జూన్ మొదటి వారంలో వాళ్లకు సంబంధించినటువంటి దాంట్లో మొదలుపెట్టిందని మేము చెప్పడం కాదు, సాక్షాత్తు చంద్రబాబు నోటుకుండా చంద్రబాబు నాయుడే చెప్పాడు. జూన్ మొదటి వారంలో అని చెప్తే ఈ వ్యవహారం అంతా జూలైలో కనిపెట్టాము అని చెప్పి నువ్వు మాట్లాడు. ఈరోజు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? జూన్లో కానీ జూలైలో కానీ. సరే, ఇంకో మాట చెప్పాడు, ఈరోజు తిరుమలకి సంబంధించి ఒక ల్యాబ్ ఉందా లేదా, ఆ ల్యాబ్లో టెస్టులు చేస్తామా లేదా. నెయ్యి మీద ఆరోపణలు రాకపోవడం ఏదేం కొత్త ఇంకా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 2015 సంవత్సరంలో నెయ్యి గురించి ఆరోపణలు వచ్చాయి. బహుశా చాలామంది పత్రికల్లో కూడా వచ్చాయి, ప్రధానమైనటువంటి పత్రికలు కూడా రాశాయి. ఆ రోజు షర్మిష్ట అనేటువంటి అధికారిని ఏం చెప్పిందంటే, టీటీడీ ల్యాబ్లోనే మేము 3 టెస్టులు చేస్తాం రోజు. చేసిన తర్వాత దీంట్లో అడల్టరేషన్ ఉందా లేదా, కల్తీ జరిగిందా లేదా అనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాతనే ఆ వాహనం పోర్టుకు వెళ్తుంది, లేకపోతే రిజెక్ట్ కింద బయటకు పంపించేస్తాం, ఇది మామూలుగా జరిగేటువంటి ప్రక్రియ అని చెప్పి చెప్పని చెప్పాను. నువ్వేమంటున్నావు, తిరుమల తిరుపతిలో అసలు ల్యాబులే లేవన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఆ రోజు నువ్వు అధికారం ఉన్నప్పుడు మీ అధికారులు చెప్పినటువంటి దానికి భిన్నంగా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటేనే నీకు దురుద్దేశం ఉంది అని చెప్పని స్పష్టంగా అర్థమైపోయింది. లేదు అన్నామా, దాంట్లో తిరుమల ల్యాబ్ లేదన్నామా, 2014-19 మధ్య నువ్వు జరిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు వచ్చినటువంటి వార్తల్లో నిజమైన నువ్వు ఒప్పుకుంటున్నావా? అనేక కథనాలు వచ్చాయి ఆ రోజు, దానికి నువ్వు సరేనంటున్నావా? నువ్వు సీఎంగా ఉన్నప్పుడు దాదాపుగా గతంలో ఉన్నటువంటి 14 సంవత్సరాల్లో ఎలాంటి వెయ్యి వాడారు, ఎట్ట నెయ్యిని వాడారు అనేటువంటి దాని మీద నువ్వు స్పష్టత ఇవ్వగలవా ఈరోజు? ఎందుకంటే ఇది ఒక నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. వచ్చేటువంటి ప్రతి వస్తువు ఒక నెయ్యనే కాదు, అనేక రకాలైనటువంటి స్వామివారి కైంకర్యానికి వాడేటువంటివి కానీ, స్వామివారి ప్రసాదాలకు వాడేటువంటివి కానీ, స్వామివారి నివేదనకి సంబంధించినటువంటి వాటిలో వాడేటువంటి కానీ అనేక రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. జీడిపప్పు కావచ్చు, ద్రాక్ష కావచ్చు, అనేక రకాలైనటువంటి పప్పులు కావచ్చు, బియ్యం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి దాని మీద కూడా ఈరోజు పరీక్షించి లోపలికి పంపించేది. ఏమయ్యా నువ్వు ఉన్నప్పుడు ఇవి జరగలేదా అంటే నమ్మకం మీద జరిగింది అంట. అంటే చంద్రబాబు నాయుడు అత్యంత విశ్వాసమైనటువంటి నమ్మకానికి ప్రతీక అని చెప్పి నువ్వు చెప్పదలుచుకున్నావా? నీ మీద నమ్మకంతో జరిగింది, ఆ రోజు నేనున్నాను కాబట్టి జరిగింది అని చెప్పి చెప్పడానికి ఓసారి ఏమంటావు? అప్పుడేదో జరిగిపోయింది, దాని గురించి దేనికి, ఇప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడదాం అని చెప్పి చెప్పాను. అంటే నువ్వు ఎప్పుడైనా నువ్వు చెప్పాల్సింది తెలిసి జరిగినా తెలియక జరిగినా జరిగినటువంటి పొరపాటును గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది, ఆ పొరపాటు మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు స్పష్టంగా నేను పదే మిమ్మల్ని అడిగేది, భక్తుల మనోభావాన్ని గాయపరిచింది, నువ్వు ఈరోజు కల్తీ నెయ్యి అని నువ్వేదైతే ఒక రిపోర్ట్ చూపిస్తున్నావో ఆ నెయ్యి ద్వారా ఈ ప్రసాదం చేశారు కాబట్టి ఈ ప్రసాదం భక్తులు స్వీకరించారు, ఇదిగో ఈ ప్రసాదంలో ఈ అవశేషాలు ఉన్నాయి, ఇవి భక్తుల మనోభావాన్ని గాయపరిచాయని చెప్పి రుజువు చేయగలవా? ఆ విధంగా కాకుండా కల్తీ నెయ్యి వచ్చింది, ఆ నెయ్యిని వాడారా అంటే ఒకవాళ్ళు వాడుంటే నీదే తప్పు. జూన్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉంది. ఒకవేళ దాన్ని వాడి ఉంటే చంద్రబాబు నాయుడు తీవ్రమైనటువంటి ద్రోహానికి దోషానికి పాల్పడ్డట్టు లెక్క. కాబట్టి అసలు ప్రసాదాన్ని గురించి, ప్రసాదంలో ఉన్నటువంటి దాని గురించి మాట్లాడకుండా వచ్చి రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్ గురించి మాట్లాడి దాని ఏదో లేనిపోయినటువంటివన్నీ సృష్టించి నీ మాటల వల్ల ఎంతమంది భక్తుల మనోభావాలు గాయపడుతున్నాయనేటువంటిది దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు ఇష్ట ప్రకారం నేను మాట్లాడతానని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి ఇది జూన్ 5వ తేదీ నుంచి ఏదైతే ఉన్నాయో వాళ్ళు నెయ్యి సప్లై చేస్తే జూలై 7వ తేదీ ఇవన్నీ విషయాలన్నీ బయటకు వచ్చాయని నువ్వు మాట్లాడుతున్నావు. అయితే నీ హయాంలో సంబంధించినటువంటి, నీ హయాంలో జరిగినటువంటి వాటి మీద ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం మీద నువ్వు ఏ విధంగా విమర్శిస్తావు, ఏ విధంగా విమర్శలు గుప్పిస్తావు? ఒకవేళ నిజంగా ఏదైనా జరగరాంది జరుగుంటే ఆ రోజు అవశేషాలు కనుక్కున్న తర్వాత లేదా నీకు సంబంధించినటువంటి సిబ్బంది ఎవడన్నా సరే పొరపాటు చేసి తప్పులుండే అనిమల్ ఫాట్ ఉండేటువంటి ట్యాంకర్ని లోపలికి వదిలిపెట్టుంటే జూన్ జూలైలో నువ్వు ముఖ్యమంత్రిగా తీరని ద్రోహం చేసినటువంటి లెక్క, భక్తులకి తీరని అన్యాయం జరిగినటువంటి లెక్క, తీవ్రమైనటువంటి దోషానికి నువ్వు పాల్పడ్డట్టు లెక్క. కాబట్టి నీ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి దాన్ని ఎప్పుడో జూన్లో ప్రారంభమైతే జూలైలో వస్తే దాన్ని సెప్టెంబర్లో నువ్వు మాట్లాడుతున్నావు అంటేనే దీంట్లో ఒక కుట్ర కోణం దాగి ఉందనేటువంటిది స్పష్టంగా ఈరోజు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎల్లవేళలా విజయం, ఎదురులేని పైనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్,
7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.